సస్పెన్స్ థ్రిల్లర్, థ్రిల్లర్ ఇది మొత్తం హర్రర్ టైప్ ఉంటుంది, కానీ హర్రర్ కాదు, అంటే ఇన్వెస్టిగేషన్ మూవీలో ఇన్వెస్టిగేషన్ భయ్యా. దాని గురించి మొత్తం చూపించిండు రాజశేఖర్ కిరాకు. బుద్ధ వల్లెంకర సినిమా అయితే మాత్రం కిరాకు ఉన్నది, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ప్రతి ఒక్క యాడ్ నచ్చి సీట్లలో కూర్చో, నెక్స్ట్ టైం అవుతా, నెక్స్ట్ టైం అవుతా, నెక్స్ట్ టైం అవుతా అంటారు. అట్లుండే సస్పెన్స్ థ్రిల్లర్ అసలుకి మామూలుగా లేదు. బాక్సాఫీస్ బద్దలు అయిపోయింది, బాక్సాఫీస్ బద్దలు, 100 కోట్లు మాత్రం పక్క. రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి సినిమా ఇచ్చాడు. ఆదర్శన్ మార్ క్యారెక్టర్ మంచిగా ఉన్నది. తర్వాత ఎక్కడికి పోతా చిన్నవాడ హీరోయిన్ ఉంది, ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది. ఇలా చెప్పుకోవాల్సింది రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ గుద్ద వాళ్ళైపోయింది భయ. నిజంగా చెప్తాను, నవ్వుకొని చేస్తారని కాబడి ఫుల్ ఉన్నది, పిచ్చెక్కిపోయింది. తెలంగాణ స్లాంగ్లో మళ్ళీ ఇంపేషన్ అంతే ఈ క్యారెక్టర్. కరెక్ట్ క్యారెక్టర్ మళ్ళీ అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళీ ఈ సినిమాలో పడ్డది భయ రాహుల్ రామకృష్ణకి. నేను చెప్తున్నా ఎందుకంటే ఎన్ని సినిమాలలో వచ్చినంటే చిన్న క్యారెక్టర్లు చేసిన కానీ ఈ సినిమాలో మాత్రం కలికిలో మాత్రం కలికి అంటే కలికి అయ్యా అంతే అయ్యా చింపేసిండు. యాస్టిదు మన గరుడ వేగ కన్నా ఈ సినిమా బాగుంది ఇంకా, అంటే సస్పెన్స్ థ్రిల్లరు. నెక్స్ట్ ఏమైతే నెక్స్ట్ ఏమైతే అని చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క యాడియను, అంటే థ్రిల్లరు. లాస్ట్లో అప్పుడు అర్థమవుతుంది, రివీల్ అవుతుంది సినిమా మాత్రం పిచ్చెక్కిపోయింది భయ. బ్లాక్ బాస్టర్ సినిమా నిజంగా చెప్తున్నా. కలికి అంటే పోలీస్ ఆఫీసర్, ఇలా పోలీస్ ఆఫీసర్ క్రైమ్ ఫైట్స్ చింపి తగ్గాడు. హైలైట్ ఏంటిది అంటే ఫైట్, ఒక ఫైట్ ఉంటుంది రౌడీలు అందరూ వస్తూ ఉంటారు, ఆ ఫైట్ కిరాకు ఉన్నది ఇక్కడ అంటే బాణాలతో వస్తూ ఉంటారు, అది గుద్దా వలిపోయింది ఫైట్ మాత్రం. ఒక డైలాగులు అంటే రాజశేఖర్ గారికి ఒక్కరే వచ్చి నాకు